హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటంటే బగారా రైస్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. నేను చూపిస్తున్న ఈ చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా కొత్త రెసిపీ అండి. మీరు ఇంతవరకు ఇలాంటి చికెన్ గ్రేవీ కర్రీ చేసి ఉండరు, ఎందుకంటే నేను కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ చికెన్ గ్రేవీ కర్రీని తయారు చేశాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బగారా రైస్ తయారు చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ రెండు హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి నేను చూపిస్తున్న మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి. మసాలాస్ అన్నీ లైట్గా వేగాక ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అండ్ 5-6 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఆనియన్స్ కలర్ లైట్గా చేంజ్ అయితే సరిపోతుంది, డీప్ ఫ్రై చేయకూడదు. ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఒక చిన్న బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అండ్ చిన్న టమాటోని కూడా. ఫ్రెండ్స్, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయకూడదండి, ఇప్పుడు నేను చూపిస్తున్న సైజ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది మనకి రైస్ తయారయ్యాక. కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బగారా రైస్కి తాలింపు అనేది మాడిపోతే టేస్ట్ బాగోదండి, సో ఇలా ఉంటేనే బాగుంటుంది. ఈ కప్తో 2 కప్స్ రైస్ తీసుకుంటున్నానండి. నార్మల్ రైసే, బాస్మతి రైస్ కాదు. సో ఇవి నానబెట్టక్కర్లేదండి, వెంటనే కడిగేసి వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వడపోసేసి రైస్ ఇందులో వేసుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసులు నిండా వాటర్ వేయాలండి. 1 గ్లాస్కి మాత్రం వెల్త్గా వేయాలి వాటరు, అంటే 3/4 కప్ అన్నమాట. నేను ఇంతవరకు సాల్ట్ వేయలేదు కదా, సో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. తాలింపులో కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు, తర్వాత సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇందాక తాలింపులో జీడిపప్పు వేయడం మర్చిపోయానండి, సో అందుకే ఇప్పుడు ఇలా సెపరేట్గా ఫ్రై చేస్తున్నాను కొంచెం నెయ్యి వేసి. అంతే, ఇప్పుడు ఇవి ఇందులోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలండి. కుక్కర్కి 2 విజిల్స్ వచ్చేంత వరకే ఉడికించాలి. మరీ ఎక్కువసేపు 3 విజిల్స్ కానీ పెట్టామనుకోండి మెత్తగా అయిపోతుంది. సో ప్రెజర్ పోయినంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఇలా పైన విజిల్ లిఫ్ట్ చేసి కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్సే మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 1/2 కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని 4-5 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఈ నిమ్మరసం ప్లేస్లో పెరుగైనా వేసుకోవచ్చండి, పెరుగు లేదు అందుకే నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇదంతా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేస్తూ చికెన్ని మిక్స్ చేసుకుంటే ఈ పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం ఇవన్నీ కూడా మంచిగా చికెన్కి పడుతుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి చికెన్ని ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి గంటసేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పొచ్చుగింజలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వీటన్నిటిని 1/2 అవర్ టు 1 అవర్ సేపు నానబెట్టాలండి. ఎలాగో మనం చికెన్ 1 అవర్ సేపు మ్యారినేట్ చేసుకుంటున్నాం కదా, సో ఈలోపు ఇవి కూడా మంచిగా నానిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక చిన్న వెల్లుల్లిని ఇలా ఒలుచుకుని వేసుకోవాలి, తొక్కలు తీసేయాలి. అండ్ చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ చిన్న ఉల్లిపాయని పెద్ద ముక్కలుగానే కట్ చేయండి, ఉల్లిపాయ అండ్ టమాటోని. ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న అనాస పువ్వు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న బిర్యానీ ఆకు అండ్ 2-3 ఇలాచి వేయండి. నేను ఇలాచి వేయడం మర్చిపోయాను. సో ఇవన్నీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. స్లో స్లోగా వేయండి, ఎందుకంటే తులుతుంది కదా వేడి ఆయిల్.
చికెన్ వేశాక ఒకసారి గరిటతో మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మంట మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కడాయి పైన మూత పెట్టేసి చికెన్ని ఉడికించాలి. ఈలోపు మనం గ్రేవీ కోసం పేస్ట్ తయారు చేద్దాం. మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ నానబెట్టిన పుచ్చిగింజలు, జీడిపప్పు, నువ్వులు వేసుకోవాలి. అండ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇవన్నీ అవి కూడా వేసుకుని మెత్తని పేస్ట్ అయినంత వరకు మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఫైన్ పేస్ట్ అవ్వాలి. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆల్మోస్ట్ అయితే ఇంకిపోయింది, కొంచెం ఉన్నాయి. సో ఈ టైంలో చికెన్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా చికెన్ పీస్ని పట్టుకుంటే సాఫ్ట్గా అవ్వాలి. చికెన్ అయితే మంచిగానే బాయిల్ అయిందండి, చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి గ్రేవీ కోసం తయారు చేసిన పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. మొత్తం అంతా వేసేసి గరిటతో ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు. ఈ గ్రేవీ పేస్ట్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం పసుపు అండ్ 1/2 టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంట లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ చికెన్ని ఉడకనివ్వాలి. చూడండి, ఆయిల్ ఈ విధంగా తేలాలండి మొత్తం. ఇలా అయితే కంప్లీట్గా ఫ్రై అయినట్టే. సో ఈ టైంలో చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. మూత పెట్టి 1/2 మినిట్ పాటు ఉడకనివ్వాలి. 1/2 మినిట్ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు మరీ గ్రేవీ వద్దండి, ఎందుకంటే మేము 2 మెంబర్సే ఉన్నాం కదా. సో కొంచెం ఉంటే చాలు, అందుకే నేను 1 కప్ వాటర్ వేశాను. సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోవాలి. అండ్ నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను కదండి ఇలాచి, అందుకే లాస్ట్లో యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా అయింది కదా. సో ఈ టైంలో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసుకోవాలి. కర్రీలో నుండి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుందంటే ఇంకా చికెన్ ఉడికిపోయినట్టేనండి. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీని సర్వ్ చేసుకొని మనం చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, బిర్యానీలోకైనా, రైస్లో అయినా, ఎందులోనైనా ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ 2 రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చాయో నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.